హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చి సమ్మక్క సారక్క జాతర గురించి తెలుసుకుందాం అలాగే సమ్మక్క సారక్క ఎవరు అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు జిల్లా తాడవాయి మండలానికి చెందిన మేడారం గ్రామంలో జరిగే ఒక గిరిజన జాతర ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగ ఈ జాతర తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందింది భారతదేశంలో కుంభమేళ తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే వివిధ రాష్ట్రాల నుంచి పది కోట్ల మందికి పైగా హాజరవుతారని అంచనా ములుగు జిల్లా కేంద్రం నుండి నలభై నాలుగు కిలోమీటర్ల దూరంలో తాడ్వాయి మండలంలో ఉన్న మారుమూల అటవీ ప్రాంతమైన మేడారంలో దట్టమైన అడవులు కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన ఈ జాతర జరుగుతుంది సమస్త గిరిజనుల సామరథ్య దేవతలు కష్టాలు కరతీర్చే కలియుగ దైవాలుగా ఆపదలో ఉన్నవారిని ఆదుకునే ఆపబాంధవులుగా కేవలం తెలంగాణలోనే కాక అఖిల భారతదేశంలోనే మన దేవతలుగా పూజలు అందుకుంటున్నారని సమ్మక్క సారక్క దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఘనతకెక్కిన మేడారం జాతర గిరిజన సాంప్రదాయ రీతుల్లో జరుగుతుంది మన రాష్ట్రము నుండే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా జార్ఖండ్ రాష్ట్రాల నుంచి కూడా లక్షల కొద్ది భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు ఈ జాతరని తెలంగాణ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర పండుగగా గుర్తింపు తెచ్చింది ఇక మనం ఈ సమ్మక్క సారక్క ఎవరు అనే విషయాన్ని తెలుసుకుందాం పదమూడవ శతాబ్దంలో నేటి కరీంనగర్ జిల్లా జగిత్యాల ప్రాంతంలోని పోలవాసును పాలించే దొర మేడరాజు ఏకైక పుత్రికే సమ్మక్కను అతని మేల మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్ద రాజుకిచ్చి వివాహం జరిగింది ఈ దంపతులకు సారలమ్మ నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు సంతానం కలిగారు రాజ్య విస్తరణ కాంక్షతో కాకతీయ ప్రభువు మొదటి ప్రతాపరుద్రుడు పోలవాసపై దండెత్తాడు ఆయన దాడికి తట్టుకోలేక మేడరాజు మేడారం పారిపోయి అజ్ఞాతవాసం గడుపుతుంటాడు మేడారాన్ని పాలించే కోయ దొర పగిడిద్దరాజు కాకతీయుల సమంతునిగా ఉంటూ కరువు కాటక పరిస్థితుల కారణంగా కప్పం కట్టలేకపోతాడు కప్పం కట్టకపోవడం మేడరాజుకు ఆశ్రయం కల్పించడం కోయ గిరిజనలో సార్వభౌమునికి వ్యతిరేకంగా విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడనే కారణంతో రాజుపై ఆగ్రహం చెందిన ప్ర ప్రతాపరుద్రుడు అతడిని అణిచివేయడానికి తన ప్రధాన మంత్రి యుగాంధ్రుడితో సహా మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపై దండెత్తుతాడు సాంప్రదాయ ఆయుధాలు ధరించి పగిడిద్దరాజు సమ్మక్క సారక్క నాగమ్మ జంపన్న గోవిందరాజులు వేరువేరు ప్రాంతాల నుండి గిరెళ్ళ యుద్ధాన్ని ప్రారంభించి విరోచితంగా పోరాటం చేస్తారు కానీ సుషిక్తులైన అపార కాకతీయ సేనల దాడికి తట్టుకోలేక మేడరాజు పగిడిద్దరాజు సారలమ్మ మాగులమ్మ గోవిందరాజులు యుద్ధంలో మరణిస్తారు పరాజయ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక సంపెంగ వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డతాడు అప్పటి నుండి సంపెంగ వాగును జంపన్నవాగుగా ప్రసిద్ధి చెందింది ఇక సమ్మక్క యుద్ధభూమిలో కాకలు తీరిన కాకతీయుల సైన్యాన్ని ముప్పుతిప్పలు పెడుతుంది విరోచితంగా పోరాటం సాగించి గిరిజన మహిళ యుద్ధ నైపుణ్యానికి ప్రతాపరుద్ధులు ఆశ్చర్య మార్గ మధ్యలోనే అదృశ్యమైంది సమ్మక్కను వెతుక్కుంటూ వెళ్ళిన అనుచరులకు ఆమె జాడ కనిపించలేదు కానీ ఆ ప్రాంతంలో ఒక పుట్ట దగ్గర పసుపు కుంకుమలు గల బరిన లభించింది దాన్ని సమ్మక్కగా భావించి అప్పటి నుంచి ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క జాతరను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అయితే ఇది ఫ్రెండ్స్ సమ్మక్క సారక్క ఎవరు సమ్మక్క జాతరను ఎందుకు జరుపుకుంటారు అనే విషయం మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను ఇక వెంటనే లేటెందుకు రేఖా టాక్స్ ఇన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందిస్తూనే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ ఫ్రెండ్స్